అంటే నా ఆలోచన ఒకటే, ఆడబిడ్డలకు సమాజంలో గౌరవం ఉండాలి. మీకు గౌరవం ఉంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. అందుకనే తీసుకొచ్చాం నేను ఈరోజు. అందుకనే మళ్ళీ ఆ రోజు చెప్పాను, మేము ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మేమందరం ఒకటే చెప్పాం, మేము వస్తానే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాం. అందులో భాగంగా ఈ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు దీనివల్ల మీ అందరిలో కూడా మళ్ళీ నేను గుర్తొచ్చాను. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు మర్చిపోతారు, మర్చిపోయినప్పుడు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఈ గ్యాస్ ఇచ్చినప్పుడంతా నేను గుర్తొస్తాను. అదే మారుగా ఈ గ్యాస్ వల్ల చాలా వరకు మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మా చిన్నప్పుడు మా తల్లిని చూశా, నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చా. 20 మంది 10 మంది వస్తే వంట చేసేటప్పుడు అందరికి వంట చేయాలంటే కట్టెల పొయ్యిలో ఎంత కష్టమో మీరు చూస్తే చాలా బాధేసేది. నా తల్లే కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అదే మరి రాష్ట్రంలో కష్టపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. ఈ రోజు ఉచితంగా కొంతమంది డబ్బులు రేట్లు బాగా పెరిగాయని వంట చేయడం మానేశారు. అందుకే మళ్ళీ మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఉండాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పట్లో అయితే ఎవరికి అర్థమయ్యేది కాదు. నేను కేంద్రాన్ని అడిగాను, అప్పుడప్పుడే గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడైతే మాకు 5 ఏళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాడు, సంవత్సరానికి 3 మేము రికమెండేషన్లు చేయడానికి. ఒక ఎమ్మెల్యేకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవ్వరు రికమెండేషన్లు అవసరం లేదు. ఒక ఫోన్ కొడితే మీ ఇంటికే వస్తా ఉందంటే అది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, పేదవాళ్ళందరికీ ఉచితంగా కొనిచ్చాం. ఈరోజు చూస్తే 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడైతే నేను ఒకటే ఆలోచించాను, ప్రభుత్వమే డబ్బులు కట్టి మీకు గ్యాస్ సిలిండర్ నేరుగా మీరు పోంగానే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించాను. నేను కానీ మనోహర్ గారు కానీ కేంద్రం కొన్ని అడ్డంకులు పెట్టారు, చెప్పారు. మేము కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నాం, ముందు వాళ్ళు కడుతున్నారు, కట్టిన వెంటనే మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు కూడా డీబీటీ ద్వారా ఆ కార్యక్రమం చేయమని చెప్పారు. కానీ నాకైతే ఇష్టం లేదు, నేను ఉచితంగా ఇస్తున్నా, అవసరమైతే నేను ముందు మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తానని చెప్పినా ఇంకా అరేంజ్మెంట్స్ కావడం లేదు. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా, ఆ విధంగా వస్తే మీరు డబ్బులు కూడా కట్టే పని లేకుండా నేను డబ్బులు కట్టి మీరు ఒకసారి బుక్ చేసుకుంటే, బుక్ చేసుకున్న వెంటనే నేను డబ్బులు వాళ్ళకి కడతానే మీకు గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రయత్నం చేస్తున్నా, ఇది వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అంతవరకు మాత్రం మీరు డబ్బులు కడితే, డబ్బులు కట్టిన వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. 4 నెలలకు ఒకటి ఇస్తా అన్నాం, మార్చి వరకు ఇది ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు చొప్పున మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఈరోజు మీ దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున ఈ ఊర్లో ఒక సిలిండర్ కాస్ట్ వచ్చి 14 లక్షలు అవుతుంది. 1671 మంది అర్హులున్నారు. ఇందులో చూస్తే 3 సిలిండర్ల ఖర్చులు 42 లక్షలు అవుతాయి. ఆ విధంగా మన సంవత్సరానికి
మూడు సిలిండర్లు అంటే ఈ గ్రామంలో ఒక 43 లక్షలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 122 కోట్లు అవుతుంది. ఇచ్చాపురం మండలం 4 కోట్ల 65 లక్షలు అవుతుంది. ఏదైనా బాధ లేదు, తప్పకుండా ఈ పేదవాళ్లకు న్యాయం చేయడం మా లక్ష్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఈరోజు 1వ తారీఖు పేదల సేవలు అనే పేరు పెట్టాను. నేను ఆ రోజు ఎన్నికల్లో ఒకే మాట చెప్పాను, మేమందరం కలిసి ఏదైతే 3000 రూపాయలుందో దాన్ని 4000 రూపాయలుగా పింఛన్ చేస్తామని చెప్పాం. మీరు ఒకసారి చూస్తే పింఛను మొట్టమొదటిసారి ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో. పేదవాడికి పింఛన్ ఇవ్వాలి, ఈ అవసరం ఉందని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దాన్ని 70 రూపాయలు చేసింది నేను. తర్వాత వచ్చిన పాలకులు అందరూ కలిసి దాన్ని 200 రూపాయలు చేశారు. ఆ తర్వాత 200 రూపాయల్ని 14-19లో ఒకేసారి 2000 రూపాయలు చేశాను. అంటే 200ని ఒకేసారి 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ 250, మళ్ళా 250, 5 ఏళ్ళు అడుక్కుంటే 3000 చేశారు. లాస్ట్ పోయేటప్పుడు 250 ఇచ్చారు. నేను ఒకటి హామీ ఇచ్చాను, మీకు పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను. నేను ముఖ్యమంత్రి అయ్యింది 2వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. 12వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను, కానీ ఏప్రిల్ నుంచి ఇస్తానని వచ్చిన వెంటనే 7000 రూపాయలు చొప్పున బకాయిలతో సహా మీకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ. అదొక కమిట్మెంట్ తో ఇచ్చాం. ఆ కమిట్మెంట్ తో ఇచ్చినప్పుడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకు ఇచ్చాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, ఆదాయం ఎక్కువ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు. మన రాష్ట్రంలో మనం ఖర్చు పెట్టేది 2729 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క నుండి పంజాబ్లో అయితే 177 కోట్లు, కేరళ కమ్యూనిస్ట్ స్టేట్ 607 కోట్లు, ఒరిస్సా పక్కనే ఉంది, వాళ్ళు ఖర్చు పెట్టేది 245 కోట్లు, తెలంగాణ 681, ఇంకా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ 437, ఇంకా ఉత్తరప్రదేశ్ అయితే 83 కోట్లే, వెస్ట్ బెంగాల్ అయితే 450 కోట్లు. ఇంకో పక్క నెలవారీగా పింఛనిచ్చేది మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. పేదవాళ్ళందరికీ 64 లక్షల మందికి కనీస పింఛన్ 4000 రూపాయలు చొప్పున ఇంటికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఎవరంత ఇవ్వడం లేదు. అదే సమయంలో దివ్యాంగులుంటే వాళ్ళకు 6000 రూపాయలు ఇస్తున్నాం. 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేశాం. కిడ్నీ పేషెంట్లుంటే 10000 రూపాయలు చేశాం. మంచం మీద ఉండి నడవలేకపోతే ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అదనపు ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో నెలకు 15000 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే అది మానవత్వం పనిచేసే విధానం. మనం ఇక్కడ ఇస్తే, మనం 4000 నుంచి 15000 ఇస్తే కేరళలో 1600, ఒరిస్సాలో 1500, కర్ణాటకలో 600, హర్యానాలో 2500, తెలంగాణ 2016 నుంచి 4016, పంజాబ్లో 200, హిమాచల్ ప్రదేశ్లో 800 నుంచి 1000 రూపాయలు, రాజస్థాన్లో 750,
బీహార్ లో అయితే 400 నుంచి 500 ఇస్తున్నారు, వెస్ట్ బెంగాల్ లో 1000, మధ్యప్రదేశ్ లో 1000, ఉత్తరప్రదేశ్ లో 1000. అంటే 4000 రూపాయలు కనీస వేతనం ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు కానీ మనస్సుంది, మానవత్వం ఉంది, ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. నేను 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. ఇప్పుడే నేను జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ పాపను మీరు చూశారు. ఇల్లు లేదు, తండ్రి ఆటో డ్రైవర్, 11 సంవత్సరాల్లో అమ్మాయికి డయాబెటిక్, అక్కడి నుంచి మందులు తింటూ బతుకుతా ఉంది. ఆ 4000 ఇవ్వకపోతే ఆ అమ్మాయి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈరోజు ఇల్లు లేకపోతే బాడుగు ఇంట్లో ఉంది, అద్దె ఇంట్లో ఉంటా ఉంది. తండ్రి సంపాదించే డబ్బులు కాస్త కోస్తూ అతను కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఆటోలో వచ్చేది 100-200 రూపాయలు వస్తే కొద్ది రోజులు పనిచేస్తున్నాడు, కొద్ది రోజులు పనిచేయలేకపోతే ఈ 4000 రూపాయలు కానీ మనం ఇవ్వకపోతే ఆ అమ్మాయి బ్రతకు. మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం తిండి కానీ మెడిసిన్స్ లేకుండా బాధపడేది తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం 4000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మందులు తెచ్చుకొని ఈ డబ్బులతో అమ్మాయి బతుకుతా ఉందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించినటువంటి మానవత్వం. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఒంటరి మహిళ. నేను ఆ రోజు ఒకే ఆలోచించాను, ఒక ఒంటరి మహిళ ఒక అమ్మాయి ఉంటే ఎంత ఇబ్బంది పడుతుందో. ఇలాంటి వాళ్ళు ఉదాహరణని మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరూ లేకుండా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటూ ఆ అమ్మాయికి కూడా ఆధారం లేకపోతే ప్రభుత్వం కూడా ఆదుకోకపోతే ఏమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాం. అదే మారిగా ఈరోజు ఆ అమ్మాయిని చూసి చాలా బాధేసింది. అందుకే ముఖ్యమంత్రిగా అమ్మాయికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాం. ఇబ్బందులు ఉన్నాయని వద్దాం కూర్చోం. అదే మారికి ఇల్లు లేకపోతే ఇమ్మీడియట్ గా ఆ ఇల్లు కూడా కట్టించడానికి నిర్ణయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా ఈరోజు ఇంకొక పక్కన ఇప్పటికైతే శ్రీకాకుళం